హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం హెయిర్కి వేసుకునే ఏ ప్యాక్ పైనా కూడా న్యాచురల్వి మనం రెడీ చేసుకునేటప్పుడు ఐరన్ కడాయి తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇందులో మనం రెమెడీని ప్రిపేర్ చేయడానికి వేస్తాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసినప్పుడు మనం ఈ ఐరన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఇందులో నుంచి, అప్పుడు ఆ కలర్ అనేది మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. దీనికి ఫస్ట్ మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను భృంగరాజ్ పౌడర్, అంటే ఇది గుంటగలగరాకు పౌడర్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది మనకు అమెజాన్లో మనకు దొరుకుతుందన్నమాట, బంజారాస్ వాళ్ళ ప్రోడక్ట్ ఇది భృంగరాజ్ పౌడర్. మీకు ఎక్కడైనా కూడా లీవ్స్ గందురితే సమ్మర్లో ఎండబెట్టేసి మంచిగా పొడి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి, చూస్తున్నారు కదా, ఆమ్లా పౌడర్ అనేది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రూ ప్యాకెట్ అనేది మనం తీసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలన్నమాట, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్. మనం హెయిర్ కలరు అంటే వైట్గా ఉన్న కలర్ హెయిర్ మీద వేసుకునే ప్యాక్ కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వటం కొరకు. ఇది వచ్చేసి కలోంజీ సీడ్స్, మెంతులు రోస్ట్ చేసి, అంటే కరివేపాకు, కలోంజీ సీడ్స్, కరివేపాకు, మెంతులు బాగా రోస్ట్ చేసి చేసిన పౌడర్ అన్నమాట. ఇది కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసి మనం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూను హెన్నా పౌడర్ కూడా వేశానండి, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. సో హెన్నా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేశాను మన మంచిగా కలర్ రావటం కొరకు. ఓకేనా, మనం హెయిర్ ప్యాక్ అనేది 15 డేస్కో 20 డేస్కో ఒకసారి వేసుకుంటాం కాబట్టి మనం ఈ కలర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెం హెన్నా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి గుంటగలగరాకు అంటే నేను ఫస్ట్ వేసింది భృంగరాజ్ పౌడర్ అని చెప్పాను కదండి, ఆ గుంటగలగరాకు అనేది మన తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనం ఆ గుంటగలగరాకు పౌడర్తో పాటు ఉసిరికాయ పౌడరు ప్లస్ హెన్నా పౌడరు, మళ్ళీ కలోంజీ సీడ్స్, మెంతులు, కరివేపాకు రోస్ట్ చేసిన పౌడర్ వేసాం కాబట్టి మన వైట్ హెయిర్ మీద కనుక ఇది అప్లై చేస్తే కలర్ అనేది చాలా న్యాచురల్గా బ్లాక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, అది మనకు కనీసం 1 20 డేస్ మన తల మీద ఉంటుందండి, మన హెయిర్ మీద తొందరగా అయితే కలర్ పోదు. బ్లాక్నెస్ అనేది మనకు కెమికల్స్ ఉన్న డైస్ వేసిన ఆ ఎఫెక్ట్ కాకుండా మనకు అసలు వైట్ హెయిరే రాలేదు, మన న్యాచురల్ కలర్ అన్నట్టుగా మన హెయిర్ న్యాచురల్గా చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట, అలాగా వస్తుంది, కనిపిస్తుంది, అది 20 డేస్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు, ఎందుకంటే మనకు తెలుసు కదా ఎలాంటి కెమికల్స్ అయితే మనం మిక్స్ చేయలేదు కాబట్టి, యాడ్ అవ్వలేదు కాబట్టి, ఇందులో న్యాచురల్ రెమెడీసే కాబట్టి మనకి చాలా సేఫ్ అండి. ఓకే, ఇదైతే నేను బాగా కలిపేశాను, దీన్ని నేను 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను, లేదంటే 1 నైట్ అంతా పక్కన పెట్టేస్తే చాలా మంచి కలర్ వస్తుందండి. టైం లేనప్పుడు 1/2 అవర్ 1 అవర్ అలాగ పక్కన పెట్టేసి హెయిర్కి అంతా కూడా పాయిల్ పాయిల్గా తీసే, స్కాల్ప్కి మనకి వైట్ హెయిర్ అనేది స్కాల్ప్కి రూట్స్ దగ్గర వస్తుంది అన్నమాట. చూడండి, దువ్వెంతో పాయ తీసి చూసినప్పుడు ఆ హెయిర్ రూట్ ఫాలికల్స్ ఉంటాయి కదా, అక్కడ వైట్ హెయిర్ కనిపిస్తుంది, ఆ ప్లేస్లో మంచిగా హెయిర్కి అప్లై చేసేసేయండి. ఎక్కడైతే రెడ్ కలర్ హెయిర్ లేకపోతే వైట్ కలర్ హెయిర్, గ్రే హెయిర్ ఉందో అక్కడంతా కూడా మంచిగా ఈ పేస్ట్ అనేది అప్లై చేసేసి 2 అవర్స్ అనేది అలాగే పెట్టేసుకోవాలి, 2 గంటల పాటు అలాగే ఆరనిచ్చేసి తల మీద. తర్వాత నార్మల్ మైల్డ్ షాంపూతోటి హెయిర్ వాష్ చేసేసుకుంటూ ఉంటే 20 డేస్కి ఒకసారి ఆ విధంగా మనం ఈ ప్యాక్ అప్లై చేసుకుంటూ మనం వైట్ హెయిర్ని బ్యాలెన్స్డ్గా బ్లాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చిన్న వయసులో వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది, పెద్ద వయసు వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.